सिंडिकेट बैंक एंप्लायीस यूनियन केंद्र कमिटी पिलुप मेरकु स्थानिक भाग्यनगर लोनी बैंक रीजनल कार्यालयं वद्द उद्योगुलु प्लकार्डुलतो निरसन तेलिपारु। ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు వి రామచంద్రరావు మాట్లాడుతూ విలీన సమయంలో ఉద్యోగుల జీతాల్లో కోత లేకుండా అందరికీ సమానంగా ఇవ్వాలని అంశాన్ని 4 నెలలు దాటిన ఇచ్చిన హామీ ఇంతవరకు ఎలాంటి ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు। మరణించిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియమాకల కింద వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు। డిమాండ్లను పరిష్కరించని పక్షంలో సమ్మె ద్వారా సాధించుకుంటామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు పి బ్రహ్మయ్య, సురేంద్ర, హరిబాబు, సుధీర్, సుప్రజ, మాధురి తదితరులు పాల్గొన్నారు। నా పేరు రామచంద్రరావు। కెనరా బ్యాంక్ అండ్ సిండికేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనియన్ తరపున ప్రకాశం జిల్లా యూనిట్ కి నేను మా మిత్రుడు తన సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్ తరపును స్టేట్ సెక్రటరీ ఉన్నారు। ఇన్నాళ్ళు ఏంటంటే బ్యాంకింగ్ వ్యవస్థ గురించి, ఎన్పిఎల్ గురించి, వాటి గురించి పోరాడి పోరాడి ఉన్నాం। ఈ యొక్క కరోనా వచ్చిన సందర్భంలో మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, వైద్య సిబ్బంది వారితో పాటు కలిసి మేము కూడా ప్రణాళిక తెగించి మా ఉద్యోగ ధర్మాన్ని, మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం। ఇప్పటివరకు రిక్రూట్మెంట్ అనేది చాలా సంవత్సరాలైంది, క్లర్కులో అతి కొద్దిగా ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి అంతకు మించి సబార్డినేట్ స్టాఫ్ కానివ్వండి, హెచ్కేపీస్, పీటీఎస్, ఆర్మ్డ్ గార్డ్స్, వాచ్మెన్స్, ఈ రిక్రూట్మెంట్ జరిగి బ్యాంకింగ్ సెక్టార్లో ఈ రెండు బ్యాంకులు కలిసిన తర్వాత ఎప్పుడు లేదు। అంతకుముందు కూడా సుమారు రమారమి నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా రిక్రూట్మెంట్ లేదు। మేము ఎంతో కష్టపడి రేయింబగళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే 48 గంటలు కూడా మేము బ్రాంచ్లు కూర్చొని పని చేశాం, వాటి తాలూకు మా ఓవర్ టైం ఇస్తామని చెప్పారు, అది ఇంతవరకు ఇవ్వలేదు, అది కూడా మేము అడుగుతున్నాం। అలాగే అతి ముఖ్యమైనది ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ఒకప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే ఆర్బీఐ వాళ్ళు, ఫైనాన్స్ మినిస్టర్స్ ఈ పెన్షన్స్ విధానాన్ని ఇవన్నీ తట్టుకోలేక అందరినీ కూడా అవుట్ సోర్సింగ్ కింద తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు। ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ సెక్టర్ అనేది సెక్యూరిటీతో కూడుకున్నది। అమాల్గమేషన్ అని పెట్టారు, అంటే మెర్జింగ్ కాదు, అమాల్గమేషన్ అంటే ఒకదాన్ని ఒకటి కలిసిపోవటాన్ని। దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఏ బ్యాంకులో కూడా ఉన్న ఎంప్లాయీస్కి జీతం అనేది వాళ్ళే, తర్వాత ఏదైనా వ్యక్తి చనిపోయినప్పుడు ఉద్యోగంలో ఉద్యోగం చేస్తూ అతను 3 లక్షల వరకు మాఫీ చేస్తాం, అది కెనరా బ్యాంకులో లేదు। తర్వాత సింగిల్ విండో ఆపరేటర్ అని, హెడ్ క్యాషియర్ ఎలవెన్స్ అని ఇవన్నీ కూడా, సింగిల్ విండో ఆపరేటర్ అనేది మనకి ఎప్పుడో 10 ఏళ్ళ నుంచి తీసుకుంటున్నాం మేము। ఇప్పుడు ఇక్కడ కెనరా బ్యాంక్ వచ్చిన తర్వాత ఆ ఎలవెన్స్లు మాకు ఇవ్వట్లేదు। ఒక కుటుంబాలు కోల్పోయినా, వ్యక్తులు చనిపోయినా కూడా ఎటువంటి సహాయం వాళ్ళకి అందట్లేదు, ఒకరోజు సెలవు అనేది కూడా లేదు మాకు, వెట్టి చాకరీ చేస్తున్నట్టు ఉంది మాకు। బార్డర్స్లో సార్ చెప్పినట్టు బార్డర్లో సైనికులు ఎడ చేస్తున్నారు, మేము అలాగే ఇక్కడ వృత్తి చేస్తున్నాము।